नमस्ते वेलकम टू ग्रेट तेलंगाना टीवी तेलंगाना बीजेपी श्रेणुलकु शॉकिंग न्यूज इदि बोल्लारं दाड़ी केसुलो नांपल्ली कोर्ट संचलन तीर्पु इच्चिंदि बीजेपी फायर ब्रांड गोशा महल एमएलए राजसिंग्कु एडादि जैलु शिक्ष विधिस्तू नांपल्ली सेशन कोर्ट तीर्पु वेलुवरिंचिंदि పోలీసులపై దాడి చేసి దురుసుగా వ్యవహరించారనే ఆరోపణలతో రాజాసింగ్ మీద 2015లో బొల్లారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆరేళ్ల తర్వాత ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు రాజాసింగ్కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే 2015లో ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని విద్యార్థి సంఘాలు తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ వివాదాస్పదమైంది. ఓయూ విద్యార్థుల బీఫ్ ఫెస్టివల్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ మండిపడ్డారు. ఆ బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకోవాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు బీఫ్ ఫెస్టివల్ కు అనుమతి లేదని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. అయితే ఓయూ విద్యార్థులు మాత్రం బీఫ్ ఫెస్టివల్ ఎలాగైనా నిర్వహిస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ కు కౌంటర్ ఇచ్చారు. దీంతో హైదరాబాద్ లో అప్పుడు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకుంటామని హెచ్చరించిన ఎమ్మెల్యే రాజాసింగ్ లోయర్ ట్యాంక్ బండ్ నుంచి ఓయూ వరకు ర్యాలీ తలపెట్టారు. దీంతో ఆయన్ని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వివాదంలో రాజాసింగ్ సిఐని దూషించారు. అంతేకాకుండా ఓ కానిస్టేబుల్ మీద దాడి చేయడమే కాకుండా చంపేస్తానంటూ కూడా బెదిరించారు. దీంతో బాధిత కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేయడమే కాకుండా సిఐని దూషించారనే కారణంతో బొల్లారం పోలీసులు రాజసింగ్ పై సెక్షన్ 295A కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో విచారణ జరిపిన నాంపల్లి సెషన్ కోర్టు ఎమ్మెల్యే రాజసింగ్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సంచలనాత్మక తీర్పు వెలువరించింది. అయితే వెంటనే ఈ కేసులో రాజసింగ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసులో హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు రాజసింగ్ కు నెల రోజులు గడువు ఇచ్చింది. ఇదిలా ఉంటే నాంపల్లి కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. మొత్తంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏడాది జైలు శిక్ష విధించడంతో తెలంగాణ బీజేపీ నేతలు ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. Please like, comment, share. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.